నిన్న చూసాము రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు కాంగ్రెస్ పై ఎలా ధ్వజమెత్తారో. మళ్ళీ ఈరోజు రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ అవినీతికి పర్యాయపదనం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా విజయసాయిరెడ్డి గారు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తన సొంత ప్రయోజనాలకు దేశ ప్రజలను తాకట్టు పెట్టిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డాడు. ఆయన బుధవారం రాజ్యసభలో జరిగిన బడ్జెట్పై చర్చలో మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. కాంగ్రెస్ పార్టీని చరిత్రలో ప్రజలు ఎన్నటికీ క్షమించరు. కాంగ్రెస్ పరిపాలనలో దేశం ఆర్థికంగా అధోగతి పాలైంది. ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేశారడానికి గణాంకాలే సాక్ష్యం. దేశ జీడిపి 7వ స్థానాన్ని దాటింది. కాంగ్రెస్ దిగిపోయిన తర్వాత ఇండియా ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతున్నది. ధనిక పేదల మధ్య అంతరం తగ్గుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ధరలు విపరీతంగా పెరిగాయి. అవినీతికి పర్యాయపదం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ హయాంలోని దేశంలో 2G కామన్వెల్త్ బొగ్గు కుంభకోణం లాంటి అతిపెద్ద కుంభకోణాలు జరిగాయి. 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్లో 142వ స్థానం ఉన్నాయి. దేశం ఇప్పుడు 62వ స్థానానికి వచ్చింది అంటూ విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో ప్రసంగించారు.